తెలంగాణ గండికోట రహస్యం ఈ రోజు బయటపడకుండా ఆగుతుంది అని అంటే కేవలం ఈ ఇష్యూస్ అన్ని డైవర్ట్ చేసి రాజకీయాలు మునుగోడు కేంద్రం రాష్ట్రం కొత్త పార్టీ ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒకరు భూముల పంచాయతీ అయితే ఒకరికి లిక్కర్ పంచాయతీ ఒకరికేమో ఆధిపత్య పంచాయతీ అయితే ఒకటే ఒకరికేమో అధికార పంచాయతీ నాలుగు నాలుగు కోణాల్లో ఈ రోజు ప్రగతి భవన్ కు ఒక ప్రతిబంధకాలు అయితే ఆ అంశాలన్నీ కూడా ఎక్కడ చర్చకు రావట్లేదు సో ఇంత అవినీతిని చూస్తున్న బీజేపీకి మాత్రం ఎక్కడ ఏమీ కనపడట్లేదు మిగతా రాష్ట్రాలు మిగతా ప్రాంతాల్లోనైతే ఇప్పటికి మొత్తం అన్ని రకాల మార్పులకు అవకాశం ఉండేది కానీ తెలంగాణలో ఉండలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది మునుగోడు ఎన్నిక కూడా ఈ రోజు ముందస్తుగా రావడానికి కారణం కూడా ఇలా టిఆర్ఎస్ బీజేపీ ఒక ఒప్పందంలో భాగమే అయినప్పటికీ కూడా అవినీతిని సహించమంటున్న బీజేపీ ఇలాంటి అక్రమాలు బయటపడుతున్న పరిస్థితిలో కూడా మిన్నకుండడం అనేది దేనికి సంకేతం ఒక పక్క సంతోష్రావు అవుట్ అని వస్తున్నది ఇంకో పట్ట ఒక పక్క ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని వస్తున్నది ఇంకో పక్క ఇంట్లో అధికార కొట్లాట అని వస్తున్న పరిస్థితిని తెలంగాణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనా పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి అది ఏ రకంగా మారిందంటే ఎప్పటికైనా సరే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరనే స్థితిని వాళ్ళ కింద క్రియేట్ చేసుకుంటున్నారు దానికి సహకరిస్తున్నది బీజేపీ ప్రభుత్వం ఒక నయం ఎన్కౌంటర్కు సంబంధించిన అంశాలన్నీ పక్కకు పోయినాయి సిబిఐకి సంబంధించిన అంశాలు పక్కకు పోయినాయి కాళేశ్వరరావు గీతికి సంబంధించిన అంశాలు పక్కకు పోయినాయి ఇలా మిషన్ భగీరథలో జరిగిన అవకతవకల గురించి పక్కకు పోయింది ఏకంగా దాదాపు నాకు తెలిసి 5 లక్షల కోట్ల ప్రైవేట్ అప్పులు బయట నుంచి తీసుకొచ్చినప్పటికి కూడా వాటి ఏ విధంగా ఖర్చు చేస్తారని కాగ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు తప్పు పట్టినా కూడా ఆ తప్పులకు మూల్యం లేకపోవడం అనేది దేనికి సంకేతం సో ఒక రకంగా ఈ ప్రగతి భవన్ కోటకు బీటలు వారినట్టుగా కనబడుతున్న ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా వీటి మీద నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చోద్యం చూడడం అనేది టిఆర్ఎస్ పార్టీని కాపాడడానికి అన్నట్టుగా మనకు కనపడుతున్న పరిస్థితిని మేము ఆరోపిస్తున్నాం డెఫినెట్గా ఈ అంశాలన్నిటి మీద ఇలా కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనా ప్రజా వ్యతిరేకత మొదలవుతున్న ఈ క్రమంలో సంపాదనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్న పరిస్థితిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి.